సో ఇప్పుడే హైకోర్టులో మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ విచారణ నుంచి వైదొలిగిన జడ్జి స్కిల్ డెవలప్మెంట్ కేసులో తేదప అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ మధ్యంతర బెయిల్ అనుబంధ పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు విచారణ అయితే జరిగింది ఈ సందర్భంగా కేసు విచారణ న్యాయమూర్తి అయితే అనమాట నాట్ ఫీబోర్ మీ నాట్ ఫిబోర్మీ అంటూ జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి ప్రతాప విచారణ నుంచి అయితే తప్పుకోవచ్చు తప్పుకున్నారు దీంతో ఈ పిటిషన్ను ఏ బెంచ్ విచారించాలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే నిర్ణయించుతున్నారన్నమాట సో ఈ విధంగా అర్ధాంతరంగా అర్ధాంతరంగా చంద్రబాబు బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ అయితే అయిపోయి ఆగిపోయింది జడ్జి వైద్యుల ఇదంతా కూడా ఆగిపోయింది అనమాట సో మొత్తం ఏం చూసినట్లయితే ఈయన బెయిల్కి సంబంధించి కళ్ళ కళ్ళగానే మిగిలిపోతున్నాయి బెయిల్ వస్తాయని ఎదురు చూస్తున్నారు కానీ అలా రోజుకు ఒక కారణం తినకైతే వెళ్ళిపోతుంది సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ నేను అసలు లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను